హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మినియన్స్ ది రైజ్ ఆఫ్ గ్రూ, దీనికి ఫస్ట్ పార్ట్ అయిన మినియన్స్ మూవీని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే బెల్ బాటమ్ అనే ఒక లేడీ కనిపిస్తుంది. తను ఒక మ్యాప్ని దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. పోలీసులు ఎంత ట్రై చేసినా వాళ్లకు మాత్రం ఆ లేడీ అస్సలు దొరకదు. అలా బెల్ బాటమ్ వాళ్ళ నుంచి తప్పించుకొని తన టీం దగ్గరికి వస్తుంది. తనతో పాటు మొత్తం 5 ఉంటారు. అంటే వీళ్ళ టీం పేరు విజన్ 6 అని అంటారు. వీళ్ళ లీడర్ పేరు వైల్డ్ నకల్స్. ఈ ముసలాడే మొత్తం టీమ్ ని రెడీ చేసి ఉంటాడు. బెల్ బాటమ్ దొంగతనం చేసిన ఆ మ్యాప్ లో జోడెక్ స్టోన్ అనే ఒక పవర్ఫుల్ స్టోన్ గురించి ఉంటుంది. ఆ స్టోన్ ఉన్న వాళ్ళు చాలా పవర్ఫుల్ గా అయిపోతారు. ఈ ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ యానిమల్స్ కి సంబంధించిన పవర్స్ మొత్తం అందులో ఉంటాయి. ఈ స్టోన్ ఎవరితో ఉంటే వాళ్ళలో ఆ పవర్స్ మొత్తం వస్తాయి. నిజానికి ఇప్పుడు ఈ స్టోన్ చైనాలో ఉన్న ఒక ప్లేస్ లో ఉంటుంది. అందుకే వైల్డ్ నకల్స్ ఆ స్టోన్ ని దొంగతనం చేయడానికి చైనాకి వెళ్తాడు. అలా మ్యాప్ ని ఫాలో చేస్తూ ఒక ప్లేస్ కి వస్తాడు. అక్కడ ఉన్న సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళడానికి ఒక దారి కనిపిస్తుంది. వెంటనే వైల్డ్ నకల్స్ లోపలికి వస్తాడు. కానీ ఆ స్టోన్ దగ్గరికి వెళ్లకుండా చాలా ట్రాప్స్ పెట్టి ఉంటారు. కానీ వైల్డ్ నకల్స్ చాలా తెలివిగా ఆ స్టోన్ దగ్గరికి వెళ్తాడు. ఆ ట్రాప్స్ మొత్తం తప్పించుకుంటూ అలా ఆ స్టోన్ ని తీసుకుంటాడు. కానీ అంత తేలిగ్గా బయటికి రాలేడు. ఎందుకంటే ఆ స్టోన్ కాపలాగా ఒక చిన్న ఆర్మీ సైన్యం కూడా ఉంటుంది. కానీ ఆ ముసలోడు ఆ స్టోన్ తీసుకోగానే చుట్టుపక్కల ఉన్న పవర్స్ అన్నీ ఆ స్టోన్ లోపలికి వెళ్ళిపోతాయి. వెంటనే వైల్డ్ నకల్స్ ఆ స్టోన్ని తీసుకొని పారిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న ఐరన్ ఆర్మీ కూడా తన వెంట పడతారు. దాని నుంచి తప్పించుకొని వస్తూ ఉంటాడు. అప్పుడే తనని కాపాడడానికి తన టీం కూడా అక్కడికి వస్తారు. అలా ముసలోడికి తాడు వేసి కాపాడి లోపలికి లాక్కుంటూ ఉంటారు. కానీ అంతలో అందులో ఉన్న పవర్స్ వల్ల పవర్ఫుల్గా మారిపోతామని వాళ్ళ టీం వాళ్ళే ముసలోడిని మోసం చేసి అలా తన దగ్గర ఉన్న ఆ స్టోన్ని కూడా తీసేసుకొని ముసలోడి తాడుని కట్ చేస్తారు. దాంతో వైల్డ్ నకల్స్ అక్కడి నుంచి నదిలోకి పడిపోతాడు. బెల్ బాటమ్ వాళ్ళు మాత్రం ఆ స్టోన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత గ్రూ స్కూల్ని చూపిస్తారు. ఇక్కడ క్లాస్ టీచర్ అక్కడ ఉన్న పిల్లలందరినీ పెద్దయ్యాక మీరు ఏమవుతారని అడుగుతూ ఉంటుంది. అందరూ డాక్టర్ అవుతాను, యాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను అని చెబుతూ ఉంటారు. కానీ మన గ్రూ మాత్రం నేను పెద్ద విలన్ అవుతాను అంటాడు. తను విజన్ 6 విలన్ గ్రూప్కి పెద్ద ఫ్యాన్ అయి ఉంటాడు. అలా క్లాస్ అయిపోయిన తర్వాత గ్రూ బయటికి రాగానే బయట మినియన్స్ కనిపిస్తాయి. అదే బాబ్, కెవిన్, స్టూవర్ట్. ఈ మినియన్స్కి ఎవరి కింద అయినా పనిచేయడం చాలా ఇష్టం. అందుకే గ్రూని వాళ్ళ బాస్గా అనుకొని తన దగ్గరే ఉంటాయి. అలా గ్రూ మినియన్స్తో కలిసి చాలా తింగరి పనులు చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే సినిమా చూడాలి అనుకుంటే థియేటర్లో ఉన్న అందరికీ బాంబు లగాదేంగి తర్వాత వీళ్ళ నలుగురే ప్రశాంతంగా థియేటర్లో సినిమా చూస్తూ ఉంటారు. అలా ఉంటుంది గ్రూతో మరి. అలా గ్రూ ఇంటికి రాగానే లెటర్ బాక్స్లో తనకి ఒక సీడీ వస్తుంది. అది ఏంటంటే తనకి విజన్ 6 విలన్ గ్రూప్ అంటే ఇష్టం కాబట్టి అందులో జాయిన్ అవ్వడానికి రిక్వెస్ట్ పంపి ఉంటాడు. దానికి వాళ్ళు కూడా గ్రూని ఇంటర్వ్యూకి రమ్మని మెసేజ్ పంపుతారు. దాంతో గ్రూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ విషయాన్ని మొత్తం మినియన్స్కి చెప్పాలి అని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మినియన్స్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ మినియన్స్ ఒక స్పెషల్ గదిని రెడీ చేస్తూ ఉంటాయి గ్రూ కోసం. ఇక్కడ మినియన్స్ అన్ని గ్రూని మినీ బాస్ అంటాయి. అవి అలా పిలవడం గ్రూకి అస్సలు నచ్చదు. కానీ వాటి ముందు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తాడు. అలా మినియన్స్తో అంటాడు, రేపు నేను విజన్ 6 వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని. దాంతో మినియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఇక లేట్ చేయకుండా పడుకోవాలి అని వెళ్ళి వెంటనే పడుకుంటాడు. కానీ అంతలో బాబ్, కెవిన్, స్టూవర్ట్ 3 వచ్చి మాకు కింద నిద్ర పట్టడం లేదు, నీ పక్కనే పడుకుంటాము అంటారు. అలా 4 కలిసి పడుకుంటారు. తర్వాత టీవీలో బెల్ బాటమ్ మాట్లాడుతూ 2 చైనీస్ న్యూ ఇయర్ రాబోతుంది, అప్పుడు ఈ స్టోన్ చాలా పవర్ఫుల్గా మారుతుంది, దాంతో ఈ పవర్స్ మొత్తం వాడి ఈ ప్రపంచంలోనే పెద్ద విలని నేనవుతాను అంటుంది. అదంతా వైల్డ్ నకల్స్ టీవీలో చూస్తూ ఉంటాడు. ముసలోడు గట్టిపిండమే అయి ఉంటాడు. అంత ఎత్తు నుంచి పడ్డా ఇంకా సచ్చి ఉంటాడు. తను ఇప్పుడు ఒక చిన్న గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని బెల్ బటన్ దగ్గర ఉన్న ఆ స్టోన్ని కొట్టేయడానికి ముసలోడు చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. తర్వాత గ్రూ మార్నింగ్ నిద్ర లేవగానే మంచిగా పాట పాడుతూ విజన్ 6 ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. కానీ అప్పుడే కెవిన్ వాళ్ళు 3 వచ్చి మేం కూడా నీతో పాటు వస్తాము అంటారు. కానీ గ్రూ మాత్రం ఈ పని ఒక్కడే చేయాలి అనుకుంటాడు. ఈ మినియన్స్ అక్కడికి వస్తాయి.
వస్తే మొత్తం చెడదబ్బుతాయి అనుకుంటాడు. ఎప్పుడు ఈ మినియన్స్ సాడ్గా ఫేస్ పెట్టి గ్రూని కూల్గా చేసేవి, కానీ ఇప్పుడు గ్రూ వాటి మాటల్ని వినకుండా ఒక్కడే ఇంటర్వ్యూ కోసం వెళ్ళిపోతాడు. అలా గ్రూ ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్తాడు. ఇది నిజానికి ఒక స్టూడియో అయి ఉంటుంది. ఇక్కడ డాక్టర్ నఫేరియా కలుస్తాడు గ్రూకి. అప్పుడే తన గ్రూకి తను తయారు చేసిన ఒక డివైస్ని ఇస్తాడు. అలా గ్రూ అక్కడ నుంచి ఒక గదిలోకి వెళ్తాడు. అందులో ఒక క్యాసెట్ కనిపిస్తుంది తనకి. దాన్ని రివర్స్లో ప్లే చేయగానే సడన్గా కిందకి బేస్మెంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ గ్రూ కంటే ముందే కొంతమంది విలన్స్ ఇంటర్వ్యూ కోసం వచ్చి ఉంటారు. బాగా బలిసిన దున్నపోతుల్లా ఉంటారు వాళ్ళు. మనోడు మాత్రం ఎలకలాగా ఉంటాడు వాళ్ళ ముందు. అయినా గ్రూ తను సెలెక్ట్ అవుతానన్న నమ్మకంతో ఉంటాడు. అలా గ్రూ ఇంటర్వ్యూ కోసం లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్న బెల్ బాటం ఇంకా తన టీం వాళ్ళు గ్రూని చూసి షాక్ అవుతారు. మా టీంకి బలమైన వాడు కావాలి, వీడేంటి ఇలా ఉన్నాడు అనుకుంటారు. వెంటనే గ్రూతో, చూడు తమ్ముడు, నువ్వు ఇంకా పిల్లోడివి, వెంటనే బయటికి వెళ్ళి గోళ్ళాట ఆడుకపో అని బయటికి పంపిస్తూ ఉంటారు. గ్రూ మాత్రం ఏదో చెప్పాలి అనుకుంటాడు వాళ్ళకి, కానీ మనోడి మాటల్ని ఎవ్వరు దేకరు అక్కడ. అప్పుడే ఇంకొకడు ఇంటర్వ్యూ కోసం వస్తాడు. అలా బెల్ బాటం వాళ్ళు వాడితో తంటాలు పడుతూ ఉన్నప్పుడే గ్రూకి ఒక ఐడియా వస్తుంది. తను ఎంత తోప చూపెట్టాలనుకుంటాడు విజన్ 6 టీంకి. డాక్టర్ నఫారియా ఇచ్చిన డివైస్ సహాయంతో బెల్ బాటం వెనుక ఉన్న ఆ స్టోన్ని దొంగిలేస్తాడు. అలా దాన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. అంతలో విజన్ 6 టీం చూసి తనని పట్టుకోవడం కోసం వెంటపడుతూ ఉంటారు. కానీ డాక్టర్ నఫేరియా అక్కడి నుంచి గ్రూని తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాడు. అలా గ్రూ బయటికి వస్తాడు. బయట బాబ్, కెవిన్, స్టూవర్ట్ ముగ్గురు తనని కలుస్తారు. అప్పుడు గ్రూ ముగ్గురిని మళ్ళీ తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అయినా విజన్ 6 టీం తనని వదలకుండా వెంట పడుతూనే ఉంటారు. ఇదంతా వైల్డ్ నకల్స్ దూరంగా చూస్తూ ఉంటాడు. ఎవడో బుడ్డోడు స్టోన్ను తీసుకొని పారిపోతున్నాడు అనుకుంటాడు. అప్పుడే గ్రూ ఆ స్టోన్ని ఓటో అనే ఒక మినియన్కి ఇచ్చి, దీన్ని ఇంటికి సేఫ్గా తీసుకువెళ్ళు, నేను వచ్చాక మళ్ళీ నీ దగ్గర నుంచి తీసుకుంటాను అని పంపిస్తాడు. అలా తర్వాత గ్రూ ఆ విలన్స్ నుంచి తెలివిగా తప్పించుకొని ఇంటికి వస్తాడు. చాలా హ్యాపీగా ఉంటాడు ఇప్పుడు గ్రూ, తన దగ్గర స్టోన్ ఉందని. అంతలో ఓటో కూడా అక్కడికి వస్తాడు. అప్పుడే గ్రూ, ఎరా ఓటో, నీకు ఇచ్చిన ఆ స్టోన్ ఇవ్వు అంటాడు. అప్పుడు ఓటో ఆ జోడక్ స్టోన్ కాకుండా నార్మల్ బొమ్మ స్టోన్ని ఇస్తాడు. దాంతో గ్రూకి పిచ్చ కోపం వస్తుంది. ఎరా, నన్ను ఎర్రిపప్పని అనుకుంటున్నావా, నీకు ఇచ్చిన స్టోన్ ఏది, ఎక్కడ పడేశావు అంటాడు. దానికి ఓటో అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తాడు. నేను ఆ స్టోన్ని తీసుకొని వస్తూ ఉంటే అనుకోకుండా దారిలో ఉన్న మట్టిలో పడిపోయాను. తర్వాత ఆ స్టోను అటుగా వెళ్తున్న పక్షికి తగులుకుంది. అయినా సరే నేను విడిచిపెట్టకుండా దాన్ని కష్టపడి పట్టుకున్నాను. మళ్ళీ ఆ స్టోన్ని తీసుకొని అక్కడ నుంచి వస్తూ ఉంటే దారిలో నాకు ఒక బర్త్డే పార్టీ కనిపించింది. అక్కడ ఉన్న అమ్మాయి దగ్గర ఉన్న ఆ బొమ్మ స్టోన్ నాకు బాగా నచ్చింది, అందుకే తనకి నా దగ్గర ఉన్న స్టోన్ ఇచ్చి ఈ బొమ్మ స్టోన్ తీసుకొని వచ్చాను అంటాడు. అది మొత్తం విన్న గ్రూకి, మీరు సరిగ్గా పనిచేయరు, పైగా నా పని కూడా దొబ్బెడతారని మినియన్స్ పై చాలా కోపడతాడు. ఇక మిమ్మల్ని నేను భరించలేను, ఇప్పుడు నేను ఈ స్టోన్ని వెతకడానికి వెళ్తున్నాను, మళ్ళీ నేను తిరిగి వచ్చేలోపు మీరు నా కళ్ళకి కనిపిస్తే అందరినీ చంపి పడదొబ్బుతాను అంటాడు. అలా ఒక్కడే గ్రూ బయటికి వచ్చి ఆ స్టోన్ని వెతకడం కోసం వెళ్తూ ఉంటాడు. అలా గ్రూ వెనకే కెవిన్ కూడా బయటికి వస్తాడు. అప్పుడే ఎవరో సడన్గా గ్రూని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు. నిజానికి కిడ్నాప్ చేసింది వైల్డ్ నకల్స్ అయి ఉంటాడు. ఈ ముసలోడు గ్రూ ఆ జోడక్ స్టోన్ని కొట్టేసినప్పుడే చూసి ఉంటాడు, అందుకే తనని ఫాలో చేస్తూ ఇక్కడి వరకు వస్తాడు. అలా తన అడ్డాలోకి వచ్చాక గ్రూకి కట్లు విప్పుతాడు. గ్రూ ఫస్ట్ టైం అంత దగ్గరగా వైల్డ్ నకల్స్ని చూసి భయపడకుండా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే గ్రూ వైల్డ్ నకల్స్కి పెద్ద ఫ్యాన్ అయి ఉంటాడు. ఎప్పటికైనా తనంత విలన్ అవ్వాలని కోరిక ఉంటుంది. అప్పుడే ముసలోడు, రే బుడ్డోడా, ఆ స్టోన్ ఇవ్వరా అంటాడు. దానికి గ్రూ తన దగ్గర ఉన్న ఆ బొమ్మ స్టోన్ని ఇస్తాడు. దాంతో వైల్డ్ నకల్స్కి పిచ్చ కోపం వస్తుంది. ఇక గ్రూని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. వెంటనే మీ ఇంటికి కాల్ చేసి ఆ స్టోన్ని తీసుకురమ్మని చెప్పు, లేదంటే నేను కిడ్నాప్ చేసినందుకు బదులుగా నాకు పైసలు ఇవ్వాలి అంటాడు. దానికి గ్రూ, మా అమ్మ నీకంటే కొంచెం క్రాక్, నన్ను కిడ్నాప్ చేశారని నువ్వు ఫోన్ చేసి చెప్తే తెలివిగా తను పర్మనెంట్గా నీ దగ్గరనే ఉంచేసుకో, దానికి రిటర్న్గా నేనే నీకు పైసలు ఇస్తాను అంటుంది, అందుకే దయచేసి కాల్ మాత్రం చేయొద్దు అంటాడు. కానీ వైల్డ్ నకుల్స్ మాత్రం వినకుండా కాల్ చేస్తాడు. ఇక్కడ ఇంట్లో టెన్షన్తో ఉన్న మినియన్స్ ఆ కాల్ని లిఫ్ట్ చేస్తాయి. కానీ మినియన్స్ మాట్లాడేది ముసలోడికి అర్థం కాదు, అందుకే కోపంతో తను అంటాడు, మీరు ఏం చేస్తారో చేసుకోండి, 2 రోజుల్లో పైసలు తీసుకొని శాన్ ఫ్రాన్సిస్కోకి రావాలి, లేదంటే మీ బుడ్డోడిని ఎగరేసి నరుకుతానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. తర్వాత ఇదే విషయం గురించి మినియన్స్ మొత్తం మాట్లాడుకుంటూ ఉంటాయి. పైసలు తీసుకొని శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాలి అని మన మినీ బాస్ అక్కడే బందీగా ఉన్నాడు అనుకుంటాయి.
అప్పుడే మినియన్స్ మొత్తం ఓటోని గట్టిగా అడుగుతాయి, నువ్వు స్టోన్ని ఎవరికి ఇచ్చావో మాకు చెప్పు అని. దాంతో ఓటో ఆ పాప ఫేస్ని డ్రా వేసి చూపిస్తాడు. అలా వెంటనే కెవిన్, బాబ్, స్టూవర్ట్, ఓటో నలుగురు కలిసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు. అలా ఆ అమ్మాయితో, పాప ఆ స్టోన్ ఎక్కడ ఉందో చెప్పమ్మా అంటారు. కానీ ఆ పాప మాత్రం సరిగ్గా సమాధానం చెప్పకుండా, నేను ఆ స్టోన్ని మా అంకుల్కి ఇచ్చాను అంటుంది. ఇప్పుడు ఆ అంకుల్ ఎక్కడున్నాడు, వాణ్ణి ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఆ అంకుల్ కూడా అక్కడ నుంచి బైక్పై లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటాడు. అది చూసిన బయట ఉన్న ఓటో ఆ అంకుల్ని ఫాలో అవ్వడానికి అక్కడ ఉన్న చిన్న సైకిల్ని తీసుకొని వెంట వెళ్ళిపోతాడు. లోపల ఉన్న బాబు వాళ్ళకి మాత్రం పాపపై పిచ్చ కోపం వస్తుంది. వెంటనే పైన ఉన్న ఫ్యాన్ కేసు కొట్టి అక్కడ నుంచి వచ్చేస్తారు కెవిన్ వాళ్ళు. తర్వాత ముగ్గురు కలిసి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళడానికి ఒక బస్సు దొరుకుతుంది. తర్వాత ఇక్కడ విజన్ 6 విలన్ గ్రూప్ కూడా గ్రూను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. తర్వాత కెవిన్ వాళ్ళు ముగ్గురు ఎయిర్పోర్ట్లోకి వెళ్తారు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళడానికి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళని అస్సలు దేకరు. దాంతో ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేసుకొని పైలట్స్ లా మారి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లే ఫ్లైట్ ని దొబ్బేసి అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. కెవిన్, స్టూవర్ట్ ఇద్దరు కలిసి ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేస్తూ ఉంటారు. బాబు మాత్రం హెయిర్ హోస్టెస్ గా మారి అక్కడ ఉన్న ప్యాసింజర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఫ్లైట్ ని చాలా కష్టపడి ఆకాశంలోకి తీసుకువస్తారు. అలా ఆకాశంలోకి వచ్చిన తర్వాత స్టూవర్ట్ కి వామిటింగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. దాంతో వెంటనే ఫ్లైట్ ని గాల్లో వదిలేసి వాష్రూమ్ లోకి వెళ్తాడు. తర్వాత గ్రూ కనిపిస్తాడు మనకి. ఇప్పుడు వైల్డ్ నకుల్స్ తనని ఒక దగ్గర బంధిస్తాడు. 48 గంటల్లో మీ వాళ్ళు రాకపోతే నువ్వు ముక్కలు ముక్కలుగా అయి చస్తావు అని చెప్పి అక్కడనే ఒక ట్రాప్ లో కట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఓటో ఆ అంకుల్ వెంటనే వెళ్తూ ఉంటాడు. చాలా స్పీడ్గా చాలా దూరం వచ్చేస్తాడు. తర్వాత కెవిన్ వాళ్ళు ముగ్గురు ఆ ప్లేన్ నుంచి దిగి వైల్డ్ నకుల్స్ ఉన్న బిల్డింగ్ దగ్గరికి వస్తారు గ్రూని వెతుక్కుంటూ. కానీ బయట వైల్డ్ నకుల్స్ మనుషులు ఉంటారు. అందుకే ముగ్గురు వాళ్ళకు తెలియకుండా లోపలికి వెళ్ళడానికి ఒక కుండీలో దాక్కొని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ మధ్యలోకి వెళ్ళాక విలన్ని చూసేస్తారు ఆ విలన్స్. దాంతో ముగ్గురు వాళ్ళ నుంచి తప్పించుకొని చైనీస్ టౌన్లోకి వచ్చేస్తారు. అయినా వైల్డ్ నకుల్స్ మనుషులు మాత్రం వాళ్ళని వదలకుండా వాళ్ళ వెంటే పడుతూ ఉంటారు. అలా లాస్ట్గా ఒక షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత బాబ్ ఇంకా కెవిన్, స్టూవర్ట్ని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటారు. ఇదంతా ఆ షాప్ లేడీ చూస్తుంది. తన పేరే చౌ. తను ఒక కుంఫు మాస్టర్ అయి ఉంటుంది. అలా చౌ బయటకు వచ్చి ఆ విలన్స్తో ఆ చిన్నపిల్లల్ని కొట్టకండి అని చెప్తుంది. కానీ ఆ విలన్స్ ముసల్దానా, నీ పని నువ్వు చూసుకో అంటారు. దాంతో చౌకి కోపం వస్తుంది. వెంటనే ఆ విలన్స్ని చితక్కొట్టి కెవిన్ వాళ్ళని కాపాడుతుంది. అదంతా చూసిన కెవిన్ వాళ్ళు ముగ్గురు చౌ దగ్గరికి వచ్చి, మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్, మాకు కూడా కుంఫు నేర్పించండి, మేము మా మినీ బాస్ని కాపాడుకోవాలి అంటాయి. దాంతో చౌ కూడా ఉంది. తర్వాత ఇక్కడ గ్రూ వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉంటుంది. అంతలో అక్కడికి బెల్ బాటం వాళ్ళు వచ్చి ఇంటిని బద్దలు కొట్టి మరీ గ్రూ గురించి అడుగుతారు. దాంతో గ్రూ వాళ్ళమ్మ, ఏయ్ ఎవర్రా మీరు, ఇలా ఉన్నారేంటి అని తిడుతూ ఉంటుంది. అప్పుడే బెల్ బాటం అక్కడ ఉన్న మినియన్స్ దగ్గరికి వెళ్ళి గ్రూ గురించి అడుగుతుంది. అప్పుడు మినియన్స్ భయపడి గ్రూని వైల్డ్ నకుల్స్ కిడ్నాప్ చేశాడని చెప్తాయి. అది వినగానే బెల్ బాటం ఇంకా తన టీం షాక్ అవుతారు. ముసలోడు ఇంకా బతికే ఉన్నాడా అని. వెంటనే వైల్డ్ నకుల్స్ని చంపి ఆ స్టోన్ని తీసుకోవాలి అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఇక్కడ చౌ కెవిన్ వాళ్ళకి కుంఫు నేర్పించడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ముగ్గురు చౌ ఒకలా చెబుతూ ఉంటే వీళ్ళు ఇంకోలా నేర్చుకుంటూ ఉంటారు. అలా నేర్చుకుంటూనే ఒకరినొకరు కొట్టేసుకుంటూ ఉంటారు. తర్వాత వైల్డ్ నకుల్స్ దగ్గర పనిచేస్తున్న విలన్స్ తన దగ్గర పని మానేస్తారు. మాకు జీతమే ఇవ్వట్లేదు, మేము దొబ్బేస్తున్నాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే వైల్డ్ నకుల్స్ కి గ్రూ గుర్తుకు వస్తాడు. వీడిని వదిలేస్తే నా పనులు మొత్తం చేస్తాడు అని తన కట్లు విప్పేస్తాడు. తర్వాత ఇక్కడ ఓటో ఆ అంకుల్ వెంట వెళ్తూ చాలా దూరం వచ్చి అలసిపోతాడు. ఇక చచ్చే పరిస్థితి వస్తుంది తనకి. కానీ అంతలో ఆ అంకుల్ దేవుళ్ళ వచ్చి తన ముందు నిలబడతాడు. అప్పుడే ఓటో ఆ అంకుల్ మెడలో ఉన్న ఆ జోడెక్ స్టోన్ ని తీసుకుంటాడు. దాంతో ఆ అంకుల్ కూడా ఏమి అనకుండా ఆ స్టోన్ ని ఓటోకి గిఫ్ట్ గా ఇస్తాడు. తర్వాత ఓటోని అడుగుతాడు, నువ్వు ఎక్కడి వరకు వెళ్తున్నావు అని. దానికి ఓటో, నేను శాన్ ఫ్రాన్సిస్కోకి అని చెప్తాడు. అప్పుడు ఆ అంకుల్ ఓటోనికి లిఫ్ట్ ఇచ్చి తనని శాన్ ఫ్రాన్సిస్కో తీసుకువస్తూ ఉంటాడు. ఇద్దరు మధ్య మధ్యలో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వస్తూ ఉంటారు.
తర్వాత ఇక్కడ ముసలాడు గ్రూకి చాలా పనులు చెబుతూ తనని తనతో పని చేయిస్తూ ఉంటాడు. అలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకువెళ్ళి దాన్ని క్లీన్ చేయమని చెప్తాడు. కానీ అందులో చాలా మొసళ్ళు ఉంటాయి. వాటిని చూడగానే గ్రూ చాలా భయపడతాడు. అప్పుడే ముసలాడు, నువ్వు తప్పుకోరా బుడ్డోడా, నేను చూపిస్తానని చెప్పి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చి స్టైల్గా క్లీన్ చేస్తూ ఉంటాడు. కానీ అంతలో ముసళ్ళు తనని లోపలి లాగేసుకొని తినేయబోతూ ఉంటాయి. అప్పుడే గ్రూ చాలా కష్టపడి తెలివిగా ఆ ముసలుడిని కాపాడతాడు. దాంతో చచ్చి బతికిన ముసలుడు గ్రూ తనని కాపాడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఇక్కడ చో కెవిన్ వాళ్ళకి చాలా గట్టిగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అలా కొంత ట్రైనింగ్ అయిన తర్వాత మీరు పూర్తిగా రెడీ అయ్యారు అని చెప్పబోతూ ఉన్నప్పుడే ముగ్గురు ఇక పూర్తిగా రెడీ అయ్యాం అనుకుని అక్కడ నుంచి బయలుదేరి గ్రూను వెతుక్కుంటూ వచ్చేస్తాయి. తర్వాత వైల్డ్ నకిల్స్ గ్రూతో అంటాడు, నేను ఆ ముసళ్ళ చేతిలో చనిపోతే నువ్వు ఇక్కడ నుంచి పారిపోవచ్చు, కానీ నువ్వు పారిపోకుండా నన్ను ఎందుకు కాపాడావు అంటాడు. దానికి గ్రూ, మీరు నా హీరో, మిమ్మల్ని ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోతాను, నేను కూడా మీలా పెద్ద విలన్ అవ్వాలనుకుంటున్నాను అంటాడు. దాంతో వైల్డ్ నకుల్స్ అంటాడు, ఇక ఇప్పటి నుంచి నువ్వు పెద్ద విలన్ అవ్వడానికి మొత్తం ట్రైనింగ్ నేనే ఇస్తాను అంటాడు. అలా ఫస్ట్ గా తన ట్రైనింగ్ ని మొదలు పెడతాడు. అలా ఫస్ట్ గా ఒక దొంగతనాన్ని నేర్పించడానికి వైల్డ్ నకుల్స్ గ్రూని తీసుకొని ఒక దొంగల బ్యాంకు దగ్గరికి వస్తాడు. ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ దొంగలే, కానీ వాళ్ళ దగ్గర కూడా దొంగతనం చేయడం ఎలాగో నేర్పిస్తాడు. అలా ఆ బ్యాంకు లోకి రాగానే వైల్డ్ నకుల్స్ హార్ట్ అటాక్ వచ్చినట్టు నాటకం ఆడుతూ ఉంటాడు. అలా అందరూ వైల్డ్ నకుల్స్ దగ్గర ఉన్నప్పుడు గ్రూ మాత్రం నఫారియా ఇచ్చిన ఆ డివైస్ సహాయంతో దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇక్కడ కింద హార్ట్ అటాక్ నాటకం ఆడుతున్న ముసలోడికి మాత్రం డాక్టర్స్ వచ్చి చుక్కలు చూపిస్తారు. వెంటనే షాకుల మీద షాకులు ఇస్తూ ఉంటారు. అప్పుడే గ్రూ దొంగతనం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి మా తాతగారిని ఏం చేయకండి, మీరు కాపాడేశారు అని చెప్పి అక్కడ నుంచి బయటికి తీసుకొని వచ్చేస్తాడు. అలా కార్లోకి వచ్చిన తర్వాత గ్రూ తను ఒక మోనాలిసా పెయింటింగ్ ని దొంగతనం చేశానని ముసలోడికి చూపిస్తాడు. దానికి ముసలోడు కూడా, పర్లేదు, నువ్వు ఫస్ట్ టైమే ఇలాంటి చేసావంటే నువ్వు చాలా పెద్ద విలన్ అవుతావు అని చెప్తాడు. తర్వాత ఇక్కడ కెవిన్, బాబ్, స్టూవర్ట్ ముగ్గురు కలిసి వైల్డ్ నకుల్స్ ఇంటి దగ్గరికి వస్తారు వాళ్ళ మినీ బస్ ని తీసుకువెళ్ళడానికి. కానీ అక్కడ ఎవ్వరు ఉండరు. అప్పుడే విజన్ 6 మెంబర్స్ మొత్తం వచ్చి వాళ్ళ వెపన్స్ తో ఆ ఇంటిని మొత్తం నాశనం చేస్తారు. తర్వాత ఇక్కడ ఓటో కూడా ఆ అంకుల్ వెంట చైనీస్ టౌన్ కి వస్తాడు. మళ్ళీ వైల్డ్ నకుల్స్ గ్రూ ఇద్దరు కలిసి తన ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే తన ఇల్లు మొత్తం నాశనమై ఉంటుంది. దాంతో వైల్డ్ నకుల్స్ చాలా ఫీల్ అవుతాడు. నేను ఎంతగా నమ్మాను వాళ్ళని, ఫస్ట్ నన్ను చంపాలని చూశారు, ఇప్పుడు కూడా చంపడానికి ట్రై చేస్తున్నారు అని చాలా బాధగా ఒంటరిగా కూర్చుంటాడు. అక్కడ నుంచి గ్రూని వెళ్ళిపోమని చెప్తాడు. కానీ గ్రూ మాత్రం వినకుండా, నువ్వు బాధపడకు, మన ఇద్దరం మళ్ళీ ఒక టీమ్ ని రెడీ చేసుకుందాం అంటాడు. కానీ వైల్డ్ నకుల్స్ మాత్రం, ఇక అయిపోయింది, నా పని ఇక అయిపోయింది, అందుకే ఇక నుంచి నువ్వు వెళ్ళిపో అంటాడు. అలా గ్రూ సాడ్గా అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. అలా గ్రూ వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో తనకి ఆటో కనిపిస్తుంది. అలాగే తనతో పాటు ఆ స్టోన్ కూడా ఉంటుంది. వెంటనే గ్రూ ఆ వెహికల్ ని దిగి ఆటో దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే విజన్ 6 విలన్స్ మొత్తం అక్కడికి వస్తారు. అలా గ్రూని పట్టుకొని తన దగ్గర ఉన్న ఆ స్టోన్ ని లాగేసుకుంటుంది బెల్ బాటమ్. అలా ఆ స్టోన్ తన చేతిలోకి తీసుకోగానే చైనీస్ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అలా 12 అవగానే ఆ స్టోన్ లో ఉన్న మొత్తం ఈవిల్ పవర్స్ బయటకు వచ్చి 5 వెళ్ళిపోయి బెల్ బాటమ్ వాళ్ళ టీం మొత్తం పెద్ద మాన్స్టర్స్ లా మారిపోతారు. అలాగే వాళ్ళే కాకుండా ఆ స్టోన్ నుంచి వచ్చిన పవర్ వల్ల బాబ్, ఇంకా కెవిన్, స్టూవర్ట్ ముగ్గురు కూడా వేరేలా మారిపోతారు. అలా మారినా కూడా ఇప్పుడు చో దగ్గర నేర్చుకున్న కుంఫు వల్ల వీళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉంటారు. అప్పుడే వైల్డ్ నకుల్స్ కూడా అక్కడికి వస్తాడు. తర్వాత విజన్ 6 టీమ్ కి మినియన్స్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ మినియన్స్ పవర్ఫుల్ గా ఉండటం వల్ల వీళ్ళు ముగ్గురే కలిసి పెద్ద పెద్ద క్రీచర్స్ గా మారిన విజన్ 6 టీమ్ ని కూడా చిత్త కొడతారు. అంతకుముందే బెల్ బాటమ్ గ్రూని ఒక దగ్గర బంధించి ఉంటుంది. అప్పుడే ఓటో గ్రూ దగ్గరికి వెళ్ళి గ్రూని విడిపిస్తాడు. తర్వాత బెల్ బాటమ్ వాళ్ళు మొత్తం అందరూ కలిసి ఒకేసారి గ్రూ పై అటాక్ చేయడానికి వెళ్తారు. అప్పుడే మినియన్స్ అక్కడికి వచ్చి తనని కాపాడుతూ గట్టిగా అరుస్తాయి. దాంతో 5 దూరంగా వెళ్ళి పడిపోతారు. అలా వాళ్ళు కింద పడుతూ ఉన్నప్పుడే బెల్ బాటమ్ మెడలో ఉన్న స్టోన్ కూడా కింద పడిపోతుంది. అప్పుడే గ్రూ వెంటనే వెళ్ళి ఆ స్టోన్ తీసుకొని ఆ 5 చిన్న చిన్న ఎలకల్లా మారుస్తాడు. తర్వాత మళ్ళీ మారిపోయిన మినియన్స్ ను కూడా నార్మల్ గా చేస్తాడు గ్రూ ఆ స్టోన్ సహాయంతో. అలా అక్కడ పెద్ద బీభత్సం జరగడం వల్ల పోలీసులు కూడా అక్కడికి వస్తారు. అలా బెల్ బాటమ్ వాళ్ళ 5 బోన్ లో వేసి అక్కడ నుంచి తీసుకువెళ్తారు.
అలాగే వైల్డ్ నకల్స్ ని కూడా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే వైల్డ్ నకల్స్ గ్రూతో అంటాడు, మనం మళ్ళీ కలుద్దాం అని. కానీ కట్ చేస్తే ఒక ఫ్యూనరల్ ని చూపిస్తారు మనకి. అది ఆ ఫ్యూనరల్ ఎవరిదో కాదు, వైల్డ్ నకల్స్ దే అయి ఉంటుంది. అలా ముసలోడు చనిపోయినందుకు గ్రూ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తనే తన ఫేవరెట్ విలన్ అయి ఉంటాడు, తనను చూసే గ్రూ విలన్ అవ్వాలని అనుకుంటాడు. అందుకే తను చనిపోవడం వల్ల చాలా ఏడుస్తూ ఉంటాడు, తనతో పాటు మినియన్స్ కూడా ఏడుస్తూ ఉంటాయి. కానీ కొంతసేపట్లోనే మనకు ట్విస్ట్ తెలుస్తుంది, వైల్డ్ నగల్స్ ఇంకా చనిపోయి ఉన్నాడు, తను బతికే ఉంటాడు. మినియన్స్ తీసుకొస్తున్న బాక్స్ లో ముసలోడి డెడ్ బాడీ ఉండదు, అందులో చాలా బనానాస్ ఉంటాయి. అలా గ్రూ ఎవ్వరికి చెప్పకుండా సీక్రెట్ గా వెహికల్ లో వచ్చి వైల్డ్ నకల్స్ ని కలుస్తాడు. తనతో అంటాడు, నువ్వు ఇంకా బతికే ఉన్నావా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని. అప్పుడు వైల్డ్ నకల్స్ అంటాడు, ఇది కూడా ఒక అడ్వెంచర్ లాంటిదే, నేను చనిపోయినా కూడా ఇంకా బతికే ఉన్నాను, ఇక నుంచి చూడు నిన్ను పెద్ద విలన్ గా చేస్తాను అంటాడు. అలా గ్రూతో పాటు మినియన్స్ మొత్తాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ ని చూపిస్తారు. ఇక్కడ గ్రూ మినియన్స్ ని తీసుకొని డాక్టర్ నఫారియా దగ్గరికి. అప్పుడు గ్రూ నఫారియాతో అంటాడు, నువ్వు మాతో కలిసి వర్క్ చేస్తావా అని. కానీ నఫారియా మాత్రం, నేను చెడు పనులు చేయడం వదిలేశాను, ఇక నుంచి నేను ప్రశాంతంగా బతుకుతాను అంటాడు. కానీ మినియన్స్ సాడ్ గా ఫేస్ పెట్టి, ప్లీజ్ నువ్వు రావచ్చు కదా అన్నట్టు ఏడుస్తూ ఉంటాయి. ఇంకా మినియన్స్ ని చూసిన తర్వాత ఎవరు మాత్రం కాదంటారు. అందుకే నఫారియా కూడా గ్రూతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.